छोटी 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 बातें, मीठी 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 यादें। ए भगवान, ఈ రోజు మీకు కత్తి లాంటి ఫిగర్ పడ్డాను. రేయ్, దేవుణ్ణి అడిగే కోరిక రాది, నీలాంటోడే దావూద్ ఇబ్రహీం దగ్గరికి వెళ్ళి జాతీయ గీతం పాడాడంట. తెరుగుకే మాలం రే, మనది వెనకాల అమ్మాయిది ఉంటే ఆ కిక్కే వేరు. దాని తర్వాత వాళ్ళ నాన్నకు తెలిసి మనతో ఫుట్బాల్ ఆడితే ఆ కిక్కే వేరు. కైకు, నాది హ్యాండ్సమ్ గా ఉండదా? హలో ఐటమ్ రాజా, అమ్మాయిలందరూ అందమైన వాళ్ళకి, మనసున్న వాళ్ళకి కాదు, పెద్ద పర్సనాలకు పడుతున్నారు. తెరుగుకే మాలం రే, నిన్న నాకి ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇచ్చింది. షేక్ హ్యాండ్? అది షేక్ హ్యాండ్ కాదురా, నువ్వు దొంగలా కనిపించేసరికి పోలీసులు పట్టిద్దామని చేయి పట్టుకుని ఉంటది. చల్ జాందే. అచ్చా, ఈ అమ్మాయిలది ఇంకా లేదురా? ఏముంది, ఏనుగులా తింటాం, దున్నపొత్తులా పడుకోవడం, అంతేగా. అంతే అంతే. ఆయన అమ్మాయిలు ఇప్పటిదాకా నిద్రపోవడం ఏంట్రా? రే పుకారు రే. అమలా, అమలా, వసే మానసా. ఏందిరా పొద్దు పొద్దుగా అమ్మాయిల మీద పడ్డరు? పొద్దునేంటే, చంద్రుడు పోయి సూర్యుడు వచ్చి గంట అయింది. గంటేగా? బేసిక్ గా మా అబ్బాయిలందరూ అమ్మాయిలంటే మణిరత్నం సినిమాలో హీరోయిన్లా ఉంటారంటారు. తీరా చూస్తే మీరేమో అరుంధతి సినిమాలో పశుపతి కజిన్ సిస్టర్ లా ఉన్నారు. ఏందిరా పొద్దు పొద్దుగా మా మీద పడి ఏడుస్తున్నారు? అగే అమలా, నాది అందంగా ఉంటది కదా. అబ్బా ఏంద్రా బాబు, పొద్దు పొద్దుగానే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు. గేయ్ వాట్సాప్ నైగే, నీది చెప్పు, నాది అందంగా ఉంటదా ఉండదా? ఐ సినిమాలో వైరస్ వచ్చిన విక్రమ్ లా ఉంటావు. అబ్బా నిద్ర వస్తుందిరా బాబు, పోయి పడుకుంటాం. హలో, బురదలో పందుల్లా పడుకోవడం కాదు, కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి, మేము రేపు వస్తాం. అవునా, వన్ మినిట్. హలో ప్రిన్సిపల్ గారా? రే రే రే, 5 మినిట్స్ రా, రెడీ అయ్యి వస్తాం. పద చల్ 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 పదరా. అచ్చా దియారే బాబుసే. అరే బాబ్, మీరు ఒక డౌట్ రే. చెప్పావా? ఏ అమ్మాయిలది సెల్ ఫోన్ కు బదులు చేసా, బాయ్ ఫ్రెండ్స్ కు కైకి బదులు అవుతారే? అమ్మాయిలు జిఎస్టీ ఒకటే బావా, చూడటానికి మనకి ఫేవర్ గానే ఉంటాయి, కానీ మనకే పెద్ద బొక్క. ఎందుకురా ఎప్పుడు చూసినా అలా అమ్మాయిల మీద పడి ఏడుస్తారు? మీ మీద పడేయడానికి మీరేనా మేనలా రామకృష్ణలా? మీరేం చెయ్యి, ఏం మాట్లాడరు, వాళ్ళ అమ్మాయిలు అలా ఇన్సల్ట్ చేస్తుంటే. అమ్మాయిలుగా మాకు లేని నొప్పి నీకెందుకే? రే ఏంట్రా, అమ్మాయిల మీదే పంచులు వేస్తున్నారు. అమ్మాయిల మీద కాకుండా అమ్మమ్మల మీద ఏమిట పంచులు? ప్లీజ్ నవ్వాపుర్రి, ఇంకెప్పుడు నవ్వకుర్రా. కైగుగే చెప్పినా కదరా, మీరు నవ్వితే గార్జిల గాంధించినట్టే ఉంటది. అంటే మానస నవ్వినట్ట? రే ఎందుకురా, ఎప్పుడు దాని మీద పడి ఏడుస్తారు? బీచ్ మే నక్కో బాత్ కర్, ఉస్కితో సూరత్ మేకప్ లో చూడొచ్చు, నీది అస్సలు చూడలేము. అంటే నేను అందంగా లేనా? నేను బయటికి వెళ్తే 100 మంది నా వెనక ఫాలో అవుతారు తెలుసా? కలగంటి కలగంటి ఇప్పుడు ఇట్లా కలగంటి. అయినా మేము చాలా ఉంటాం. బర్రెలకేం తెలుసా బర్గర్ విలువ? అదే మాది చెప్తుంది, బర్గర్ గా టేస్ట్ బర్రెకు కేమాలు. అరే జోకు లాపండి రాబాయ్, మన శ్రీలేఖకి పెళ్ళైపోయిందంట తెలుసా? యా పెళ్ళి హోగయా? అదేంటి, ఎవరికి చెప్పకుండా చేసుకుంది? అందరు చెప్పి సర్వేలు చేపించుకోవడానికి, అదేమన్నా ఎలక్షనా? పెళ్ళి. అరే దాంది మాకి పెళ్ళికి పిలవకపోవడానికి ఏక రీజన్ హే రే. ఏంది? మిమ్మల్ని చూస్తే ఎవడు అన్నం తిండు, వంటలు వేస్ట్ అవుతాయని. అబ్బా నీది నక్కో ఆవేశపడు, వాళ్ళదన్న చూసే అన్నం తినదు, నీది చూసే పిల్లలది సుస్సు పోసుకుంటది. క్లాసుకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారా? ఏంటి అయినా మీ మొహాలు బల్బుల్లా వెలిగిపోతున్నాయి. జోకర్ని చూసినప్పుడు అంతే, పళ్ళు రాలిపోతాయి. ఎద్దవా, చదువు మీద శ్రద్ధ లేదు గాని పంచులకి ఏమాత్రం కొదవలేదు. అయినా ఒక్కళ్ళ ముఖంలో కూడా సరస్వతి కళ లేదురా. సరస్వతి కళ కోన్ సారీను ఇంక అడ్రస్ బోలు. రే పనికి మళ్ళీ ఎదవా, సరస్వతి కళ అంటే అమ్మాయిని కాదురా, వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద ప్యాచీలు వేసుకునే వాళ్ళ ముఖం నువ్వును. అరే అయినా నీ ముఖానికి ఎవరైనా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడరా? మెరుగు కే తక్కువ సార్, అందం మే సల్మాన్ ఖాన్, హైట్ మే షారూక్ ఖాన్, బాడీ మే ఆమిర్ ఖాన్. గట్టిగా రాకు, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే నిన్ను, నీకు చదువు చెప్పినందుకు నన్ను కలిపి కొడతారు. రే అసలు నీకు జీవితాశయం అంటూ ఏమి లేదంటరా? ఉంది, నాది బాగా కష్టపడి. బాగా కష్టపడి షాదీ చేసుకుంటా. బాగా కష్టపడి షాదీ చేసుకుంటావా? నీలాంటోడే
500 కోట్లు పెట్టి సినిమా తీసి గుమ్మడికాయ దగ్గర బేరవాడేట. ఎందుకు సార్ మా వాడిని అవమానిస్తారు? వాడు తలుచుకుంటే అదరగొడతాడు. ఈడో మహేష్ బాబు థమ్సప్ తాగి ఈవేళ ఏదో అదరగొడదాం అనడానికి. సార్ మీరు మా టాలెంట్ అవమానిస్తున్నారు సార్. అవును ఈ నిర్లక్ష్యంకి పడాలి చర్మగీతం. రాత్రి ఏదైనా కొరియన్ సినిమా చూసారట్రా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు సార్. మీరు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారు సార్. అబ్బో అంత పోటుగాళ్ళ మీరు. అవును చూస్తారా మా మగతనం పౌరుషం. మగతనం ఏంటి? సారీ అప్పుడప్పుడు అమ్మాయి నన్ను గుర్తు చేస్తుండండి. రే మీలో కానీ అంతటి పౌరుషం ఉంటే అమ్మా మగతనం ఉంటే రేపటి పరీక్షలో పాస్ అయ్యి చూపించండి, అప్పుడు చూద్దాం. పాస్ అవడం కాదు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం. రే మీరే కనుక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నేను గుండు గీయించుకుంటానరా. మీరు నార్మల్ గానే కొబ్బరి చిప్ప బోర్లు ఇచ్చిన కోతులెక్కుంటారు. ఇంకా మీ గుండు అంటారా డెంగ్యూ వచ్చిన కొండముచ్చి కోతులెక్కుంటారు. మీ సంగతి ఇప్పుడు కాదు రేపు చెప్తాను. రేపు చెప్తాను. ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? రే ఏ క్యారే భయ్ కిత్త చదివినా సమంజమేనయ్యారా? నీకు నాకు అర్థమైతే ఇది ఇంజనీరింగ్ ఎందుకు అయిద్దిరా? ఈ పుస్తకం ఏందిరా సైజీరో సినిమాలో అనుష్కలాగా గింత దొడ్డు ఉంది. పుస్తకాలు రాయటం ప్రజలకు పథకాలు చెప్పినంత ఈజీ, దాన్ని చదవటం అమలు చేసినంత కష్టం. డోల్ తీరిపోద్ది. ఏమోరా నాకు చాలా భయంగా ఉంది. నీకెందుకే భయం? నిన్ను చేసుకునేవాడు కదా భయపడాలి. అప్పుడు ఎక్స్ట్రాలు ఒకవేళ ఎగ్జామ్ లో పాస్ అవుతుంది మన పరిస్థితి ఏంటి? అదేంటి అలా అంటావు? పౌరుషం మగతనం అని ఏదేదో అన్నావుగా. అన్నానా అనే ఉంటాను. ఉసి నువ్వు టెన్షన్ పడికి. ఏ ఆరోగ్యం దెబ్బతింటుందా? కాదు నీ మేకప్ దెబ్బతింటుంది. ఇప్పుడు మేకప్ లేకుండా నీ దరిద్రమైన ఫేస్ చూస్తూ రాత్రంతా పండుకోలేనే. చా వాళ్ళ క్వశ్చన్స్ కి మన ఆన్సర్స్ రాయడం కంటే వాళ్ళ ఆన్సర్స్ ఇస్తే మన క్వశ్చన్స్ రాయడం బెటర్ కదా. నీలాంటిదే భర్తతో తాళి కట్టించుకుని పంతులతో చేసుకుందంట. మనకి వచ్చిన కష్టం మన శత్రుకు వినయానా. మనకి ఎవరు శత్రులు ఉన్నారా? ఆ లెక్చరర్ సచ్చినోడు తప్ప. హౌరే భయ్ వాడికి కూతురు కూడా లేదు, లైన్ మారింగే బోలేతో. పుల్లలు దొరకలేదని దేవసేన బాధపడుతుంటే జుట్టు పెరగలేదని కట్టపేర్చాడంట. అలా ఉంది మేము ఇక్కడ ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతుంటే. అగే టెన్షన్ కైకుగే నాది ఎలాగైనా పాస్ అవుతుంది. అవునా ఎలా? మీది అందరిది ఎగ్జామ్ బాగా రాస్తుంది, నాది మీ వెనకాల కూర్చొని కాపీ చేస్తుంది. ఈసారి ఇట్లా పాస్ కాకపోతే ఆ లెక్చరర్ మనందరినీ దృశ్యం సినిమాలో వెంకటేష్ టార్చర్ పెట్టినట్టు పెడతాడు. అవును అంతా నీ వల్లే. అదంటే RX100 లో హీరోయిన్ లా అంతా నామే తోస్తున్నా, నేనేం చేసా? నువ్వేగా ఆయన పాస్ అవ్వండి చాలు అంటే ఫస్ట్ క్లాస్ అని పెద్ద గొప్పలు చెప్పావు. అంటే ఆ టైంలో అలా ఆపు నీ విధవ పర్ఫార్మెన్స్. నువ్వేందే ఏం మాట్లాడవు? నేను మాత్రం భారతం మాట్లాడుతానా? ఆ విధవ సోదే కదా. ఇదొకటి ఎప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడితే దీనికే తెలీదు. దాని గురించి వదిలేరా, చదువుకో. ఇవాళంత జాగరమే మనకి. ఏంట అంత తిక్కమక్కగా ఉంది. రేయ్ నాకు డౌట్, ఎందుకు అందరూ చదివేటప్పుడు అలా ఊగుతారు? ఎవరు మన ఊపరు కదా, మనమేం ఊగుతాం? లేకపోతే ఏంటి ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? యాదవ్ మేకపోతు మొక్క వేసుకుని చదువుగా. మేడం మేడం సార్ సార్ మీరేంటి మేడం ఇక్కడ పడుకున్నారు? ఈడ పండుకునేకి కూడా నీ పర్మిషన్ కావాలనా? ఏ ఊకోండి మేడం, ఉదయాన జోకులు ఇస్తున్నారు. సమయం చూసేయడానికి ఏమైనా సంసారం అనుకున్నావరా? అయినా మీరేంటి సార్ పుస్తకాల మీద పడుకున్నారు? అదంతా పెద్ద కథలే. నా స్టోరీ కంటే పెద్దదా మేడం? తేరీ స్టోరీ క్యారీ.
నేను పుట్టగానే కెవ్వమని ఏడ్చాను. అప్పుడు మా నాన్న సంతోషపడ్డాడు. నా బారసాల రోజు బంగారం డబ్బు నగలు అక్కడ పెడితే నేను అవేవి ముట్టుకోకుండా పక్కనే ఉన్న పాలు పట్టుకున్నాను. అది చూసి మా అమ్మ నేను ఎంతో ఎత్తుకెదుగుతాననుకున్నది. ఇదిగో ఇంత ఎత్తుకెదిగాను. నేను చదువుకునే రోజుల్లో మాకెందుకు చెప్తున్నావురా అంటే నా స్టోరీ చెప్దామని. తెలుసుకుని ఏం చేయాలరా బై, భయపెట్టి ఇయ్యాలనా? మొఖం చూడు మొఖం, అసలే మా ప్రాబ్లమ్స్ లో మేముంటే. మీకేం ప్రాబ్లం ఉంది మేడం? మా కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాలే. మా స్కూల్లో కూడా ఒక మాస్టర్ ఉండేవాడు మేడం, సన్నగా నాజుగ్గా ఉండేవాడు మేడం. అంటే అతనికి ఒక కూతురు కూడా ఉంది. నేను ఆమె కోసం వెళ్ళిన ప్రతిసారి మీ స్టోరీ చెప్పండి. మా ఎగ్జామ్స్ లో మేము పాస్ అవ్వకపోతే మా లెక్చరర్ చంపేస్తాడు. క్లాస్ రూమ్ అంటే గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు క్లాస్ లో కూర్చుంటే క్లాస్ రూమ్ ఎదురుగా ఒక గేదెని కట్టేవాళ్ళు. నేను దాని సైడ్ చూసిన ప్రతిసారి అది నా వైపు అందంగా చూసేది. అది అలా చూస్తున్నప్పుడు సారీ మేడం, కంటిన్యూ కంటిన్యూ. అలా ఎక్కడెక్కడ ఉన్న బుక్స్ ని తీసుకొచ్చి రాత్రంతా జాగారం చేస్తూ ఉన్నాం. నా 12వ ఏట శివాలయంలో జాగారం చేస్తుంటే వడపప్పు పులిహోర దద్దోజనం. రై, మా స్టోరీకి నీ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందారా? మనిషివా దున్నపోతువా? ఇంకోసారి ఏరియాలో కనిపించావు అనుకో, నువ్వు గేద దగ్గర పాలు పెట్టడం కాదు, నేను నీ దగ్గర పిండుదా, పోరా. టైం అవుతుంది, రెడీ అవుదాం పదండి. అవునవును, రెడీ అవుదాం. అసలే పూజ కూడా చేయాలి. అంటే పూజ అంటే గుర్తొచ్చింది. అంటే ఇంత పద్ధతిగా రెడీ అయ్యారు? ఇయాల ఎగ్జామ్ కదా, అయితే మార్కులు వస్తాయా? అబ్బా పూజ చేసినాంలే. అది సరే, నా డ్రెస్ ఎలా ఉంది? ఎవరండి మీరు? మా మానస ఎక్కడా? రాజా లేకపోతే ఏంటే జిరాఫీకి డ్రెస్ వేసినట్టు అలాగే ఆ ఫార్ఫల్ వేసుకుని ఉన్నావు. ఏంట్రా పొద్దున్న దీనిమే పడ్డారు? మగాళ్ళకి మగాళ్ళకి వంద ఉంటాయి, నీకెందుకే? అరే ఎగ్జామ్ కి టైం రారే, చలో. రే డేరా బాబా స్త్రీల గొప్పతనం గురించి మాట్లాడినట్టు నువ్వు ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నావా? బోలే తో బాజుక్ బెంచ్ మే ఫిగర్ ఆతి బోల్కే. వీడొకడు సాగర్ సంగమంలో అందరు కమలహాసన్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే వీడు జయప్రదాందం చూస్తాడు. రే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నిన్ను చూస్తుంటే ఓ పాట గుర్తొస్తుంది. ఏంటది? ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. రేయ్ ఆపురా బై, ఎగ్జామ్ అనే టెన్షనే లేదు. ఎందుకే టెన్షన్? రాత్రంతా బాగా కష్టపడ్డాం కదా. క్యా రాత్రి బాగా కష్టపడింది? రేయ్ వెదవల్లారా, ఏదో సెన్సార్ జోక్లేస్తే పళ్ళు రాలుతాయి. మనం రాసే ఆన్సర్ చూసి లెక్చరర్కి దిమ్మ తిరిగిపోవాలి. మనం పాస్ కాలేమన్నాడు కదా, మన మార్కులు చూసి దిమ్మ తిరగాలి. ఎస్ అవును, మనం మేము చెప్పేది అదే కదా, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లో అదే చెప్తామంటే పదా పదా. రే నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? ఇదేమన్నా మా ఇల్లా కాదని చెప్పడానికి థ్యాంక్ యూ. ఏట్రా అందరి తగ్గ ఒకసారి ఉన్నారు, ఏంటి మ్యాటర్? ఫామ్ లో ఉన్న యువరాజ్ సింగ్ ని నైట్ అవుట్ చేసిన బ్యాక్ బెంచర్ ని ఎవరు ఆపలేరు. ఏదో జోకులు వేస్తే తోలు తోలు తీస్తాను. ఏంటో ఆ ముఖంలో నవ్వు తగ్గట్లేదు. మా ముఖం మీద నవ్వు మేకప్ ఎప్పుడు తగ్గదు. దీని పోలికి తగలియ్యా. ఈరోజు అందంగా ఉన్నావు, ఏంటి సంగతి? ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఈ మధ్య చావుని ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? వాళ్ళ సంగతి వదిలే గానీ నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? అంటే సూపర్ గా ఉన్నానా, యావరేజ్ గా ఉన్నానా, ఎక్సలెంట్ గా ఉన్నానా, సరిగ్గా చెప్పు. చూడడానికి బాగున్నావు. అంటే కాజల్లా ఉన్నానా,
తమన్నాలో ఉన్నానా? అనుష్కలో ఉన్నానా? అనుష్కలో ఉన్నా. బిల్లాలో అనుష్కనా? బాహుబలి సినిమాలో పొలలు ఏరుకునే అనుష్కలా ఉన్నావు. శవాల ముందు చిల్లేరుకునే ముఖం నువ్వుని. దీన్నే డబ్బులిచ్చి దొబ్బించుకోవడం అంటారు. అరే మీ అందరికి ఒక చూపించిన క్వశ్చన్ పేపర్ ఏంట్రా? స్టూడియోలో ఉన్నప్పుడు ఫ్యాన్ ఫోన్ చేసినట్టు ఎక్స్ప్రెషన్. ఇది క్వశ్చన్ పేపరా? ఒక్కసారి వన్నా చూసి అదుగుని పాస్ అయిపోతా. ఎందాకలేంట్రా ఫామ్ లో ఉన్న యువరాజ్ సింగ్, మంచం మీద ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. సార్ సర్లే, ఎన్నెన్నో అనుకుంటామన్నా అన్ని జరుగుతాయా? ఏంది అబ్బా చాలా ఉందే నీ దగ్గర. అన్నా నీకో విషయం చెప్పడం మర్చిపోయినా. ఏంటది? గుడ్ మార్నింగ్. అబ్బా ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఓడిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్ లాగా ఎంత మైకంగా నడుస్తున్నారే. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పారు. ఏమని? మనకి హెల్ప్ చేసిన వాళ్ళు దేవుడితో సమానం అని. ఇది బిస్కెట్ అని నాకు తెలుసు, నోరు మూసుకొని ఉండు. ఎదవేసాలు నా దగ్గర కాదు. అన్నా కొంచెం పేపర్ చూపి అన్నా. నేను చూపించను. అరే పేపరే కదా చూపించమన్నది, ఏదో నీ ఆస్తి అడిగినట్టు మూతంతా అట్ల పెట్టినో. అన్నా పెన్ను పడిపోయిందన్నా. నా పెన్ నా దగ్గరే ఉంది, ఈ పెన్ ఎవరిదబ్బా? అవునా, అది నా పెన్ లెక్కనే ఉంది. తీసుకో. అయినా ఇలా అడుక్కోపోతే ఒక గంట చదువుకోవచ్చు కదరా బుద్ధిగా. నువ్వు ఇట్లా అరవకపోతే ఒక అర్ధగంట ఆ పేపర్ ఇయ్యచ్చు కదా. ఏం బంగారం, పేపర్ ఇస్తే ఏం చేస్తావు? అన్ని ఆన్సర్స్ రాసిస్తానా చదువుకొని? అబ్బా నీలాంటిదే టీ పెట్టుకోవడం పాలు తక్కువయ్యని దేవుడికి పాలు పెట్టి అడిగిందట. చదువుకుంటాలే. ఏం చదువుకుంటావు బంగారు కొండ? ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్. అబ్బా ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు 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 అని ప్రైవేట్ కాలేజీలో వచ్చే ర్యాంకుల్లా చెప్తున్నావు. అబ్బా అది కదన్నా, అది అది తెలియదు కదా. అదేం కర్మ, అన్ని బ్రాండ్ పేర్లు లేసిన స్టూడెంట్స్ కి ఏ లెసన్ గుర్తుండవు. ఫస్ట్ నైట్ ఏం జరిగిందో గుర్తు పెట్టుకోగలం, కానీ ప్రతి నైట్ ఏం జరిగిందో గుర్తు పెట్టుకోలేం కదన్నా. పైసాకి పనికిరావు కానీ ఇలాంటి చావుతలు తెట్లకేం తక్కువ లేదు. ఇలాగే ఉంటే జీవితం శంకనాకపోద్ది. అలా అనకన్నా, నాకు మోడీకి పరిచయం ఉంది, రోజు నాకు ఫోన్ చేస్తాడు. ఏంట్రా మోడీ గారు నీకు రోజు ఫోన్ చేస్తారా? ఏం మాట్లాడతారు? ఏమో అన్నా హిందీలో మాట్లాడతాడు, ఏం అర్థం కాదు. పనికి మాలోడా, ఆ మొఖం చూడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చూడడానికి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకున్న లాగా. నువ్వేంటమ్మా గుంపులో కోతిలో సైలెంట్ గా కూర్చున్నావు? ఎలాగో ఎగ్జామ్ సరిగా రాయలేదు కదన్నా, టైం వేస్ట్ ఎందుకని మేకప్ వేసుకుంటున్నాను. నీలాంటిదే మొగుడు సావు బతుకులో అంటే షాపింగ్ తీసుకెళ్ళదని నలిగిందట. అబ్బా పొగడు కన్నా పొగిడానా? అన్నా ఎక్ బార్ బాజు కావనా? ఏట్రా అరే బాజు అవనా? అవో ఎడికూతురా. ఏమనే? ఏంట్రా కృష్ణకాంత్ పార్క్ లో పొదల్లోకి పిలిచినట్టు ఎలా పిలిచావు? ఏంటి మ్యాటర్? అన్నా ఓనే అన్నా, నాది నీకు పైసలు ఇస్తా, ఓ క్వశ్చన్ పేపర్ ఇవ్వు అన్నా. ఎలా కనబడుతుంటారా నీకు? రెడ్ లైట్ ఏరియాలో వాచ్మెన్ లా ఉన్నానా? అన్నా పైసే దిగు అన్నా పైసే. ఇంకోసారి క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ అన్నావు అనుకో, ఏం చేస్తాను నాకే తెలీదు. అసలుకే కోపం వస్తా నేను మనిషిని కాదు. ఇప్పుడు కూడా మనిషి ఇది కాదు. ఏమైందిరా? ఓకేనా? బొంగైంది. మన పరిస్థితి ఏందిరా? రాత్రంతా చదివాం కదా, వచ్చిందే రాద్దాం పదండి. రే మనం ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోతుందా? టాపర్స్ కి టైం కావాలి కానీ సినిమా కథలు రాసి మనకెందుకే. పద రే ఏందిరా, రాత్రంతా చదివితే ఒక్క క్వశ్చన్ కూడా కరెక్ట్ గా రాలేదు. నాకు అది అర్థం కావట్లేదు. అర్థమైతే గొప్ప, కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. మనం చదివింది వేస్టేనా? నీది మనిషే వేస్ట్, చదువు లెక్క. ఏంటోరా అదృష్టం వచ్చి మనకి లైన్ వేసే లోపు దరిద్రం వచ్చి మనతో కాపురం చేస్తుంది. అయినా ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవడం ఏంట్రా? అసలు రాత్రి మనం ఏం చదివాం?
నాకు అదే డౌట్ గా ఉంది. రే ఇర్ఫాన్, ఎక్కడి నుంచి తెచ్చావురా బుక్స్? లైబ్రరీ సలయా. రే, అసలు అది మన సబ్జెక్ట్ ఏనా? ఓ మ్యూజిక్ ఏం మాలం, ఓ కోసో సబ్జెక్ట్ ఏకి అక్కడ క్యామిలే ఓ రేకే ఆయా చదివింది మీకు తెలీదా? అసలు మేము బుక్స్ ఓపెన్ చేసే కదా, మాకు తెలివనికే. చా, అనవసరంగా రెడీ అయ్యే ఎగ్జామ్ కెళ్ళా, మేకప్ అంతా వేస్ట్ అయిపోయింది. సినిమా ఫ్లాప్ అయిందా నిర్మాత ఏడుస్తుంటే లిప్ లాక్ లేదని ఇమ్రాన్ హష్మి ఏడ్చాడంట. అలా ఉంది నీ సంగతి. ఇప్పుడు ఏం చేద్దావురా? మన బ్యాక్ లాక్స్ ఏమో ఎండాకాలంలో ఎండ లెక్క పెరిగిపోతున్నాయి, మనం మాత్రం పాస్ కావట్లే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నేను వెళ్ళి రైస్ పెడతా, మీరు వెళ్ళి కర్రీస్ తీసుకురండి. ఛీ, అది కాదు. ఇప్పుడు మనం గనుక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతే మన పేరెంట్స్ని తీసుకురమ్మంటాడు రా లెక్చరర్ గారు, ఇంకా మనకి టార్చర్ చూపిస్తాడు. అవును, ఇక మన పని గోవిందా. మేరే పాస్ ఏక ఐడియా హై. ఏంటది? మనది పేపర్స్ కొట్టిద్దామా? వద్దురా బాబు, పొద్దుగానే చదివినా, రెండు లారీలు ఢీ, ముగ్గురు ఢా. అగే హోలీ, నాది చెప్పింది న్యూస్ పేపర్ నై, మనది ఎగ్జామ్ రాసిన పేపర్. మనం రాసిన పేపర్సా? అంటే మనమే కరెక్షన్ చేసుకుంటామా? ఫస్ట్ చెప్పేది వినమే, వేదవ గుమ్మడికాయ ముఖం వేస్తుందానా? మనది పేపర్ ఈ రోజు నైట్ జాకే లేకే అయింగే. మనం పేపర్స్ ఇచ్చామని అందరికీ తెలుసు, అదే మనం పేపర్స్ కనిపించట్లేదు అని చెప్తే మనం బాగా రాసామని డ్రామా చేద్దాం. ఎలా ఉంది ప్లాన్? నాకెందుకో తేడా కొడుతుందిరా అబ్బాయి. నాకు కూడా తేడా లేదు గీడా లేదు, మనం ఇలా చేస్తేనే సేవ్ అవుతాం. రే, లాస్ట్ టైం పోయి ఇట్లనే దొరికిపోయారు కదరా. అరే, కాలం కలిసి రాకపోతే సచిన్ కూడా డక్కౌట్ అవుతాడు, ప్రతిసారి ఎందుకు అలా అనుకుంటావు? ఏమో మీ ఇష్టం. ఆడపిల్ల మీ ఇష్టం ఉందంటే ఒప్పుకున్నట్టే. ఎప్పుడు వెళ్దాం? వచ్చే దసరాకి వెళ్దాం, లేకపోతే అంటే ఈ నైట్కే వెళ్ళాలి. చల్ రే బాబ్, ప్లాన్ దలింగే. ఒక్క నిమిషం, మన వాచ్మెన్ ఎంతసేపు ఉంటారు అక్కడ? ఏమోనే, నైట్ అంతా ఉండొచ్చేమో. అరే, ఒకవేళ మనం దొరికిపోతే మన పరిస్థితి ఏంట్రా? కూర్చుమీనే బాబ్, మనది పలగొట్టి పోలీసులకి ఇస్తుంది. దొరికితే దొరికినంలే, మనం తెలిసిన వాళ్ళమే కదా, వదిలేస్తాడులే. అలాంటిది ఏం లేకుండా మనల్ని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోతే? ఎందుకే నీకు వెదవ డౌట్లు? ఎంతైనా భయం ఉంటుంది కదరా. మీది డర్నకో, నాది పక్క ప్లాన్ వేసది. జాకే ఫ్రెష్ అప్ హో జావ్, రాత్ మే మిలింగే. ఓకే. చోటి 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 బాతే.